It's okay, okay, we know that matter. Bada padakka chelli. Ekkada stree yedustundo, ekkada loud speaker la rodistundo, ekkada mukku chittundo, akkada subham jaragadu. Mundu pellu koduku kaabothuna sambhagaani ela pilavandi. Namaskaram babai garlandi. Agadu. Agadu. మహాలక్ష్మిని పెళ్లి చేసుకోబోతున్నావా? నాన్నగారు చేసుకోమన్నారండి. ఆ అమ్మాయి నీకు నచ్చిందా? నాన్నగారికి నచ్చిందండి. మధ్యలో నాన్నగారు ఎవరురా నచ్చడానికి? మా నాన్నగారు అండి. ఆయనకి నచ్చితే నువ్వు చేసేసుకుంటావా? నాన్నగారు ఇష్టం కదండి. కుదరదు, నువ్వు మా మేనకోడలనే పెళ్లి చేసుకోవాలి. మా నాన్నగారు ఒప్పుకోరండి. ఇల్లహా, పూర్వం రాముడు తండ్రి మాటనే అడవులకి వెళ్ళి ఎన్ని కష్టాలు పడ్డాడో తెలుసా? అవును, చెప్పులు లేవు, బట్టలు లేవు, అన్నం లేదు, భార్యనేమో రామరాజుడు తీసుకెళ్లాడు, ఇన్ని కష్టాలు ఎవరి కోసం పడ్డాడు? నాన్న మాట వినక వాడెవడరా నాన్న నాన్న అంటావు? ఎవడు చెప్పాడురా నీకు? రామాయణం చదివానండి. సగం చదివావా పూర్తిగా చదివావా? పూర్తిగా చదివానండి. సవత్తల్లి కైకేయి చెప్పగానే రాముడు అడవికి వెళ్ళిపోయాడండి. అప్పుడు దశరథుడు ఎక్కడ ఉన్నాడురా? కోమాలో ఉన్నాడండి. కోమల నుండి బయటికి వచ్చి రాముడిని అడవికి వెళ్ళొద్దన్నాడండి. అంతలోనే రాముడు అడవిలోకి వెళ్ళిపోయాడండి. పాపం నాన్న మాట వినకపోబట్టే కదండి రాముడు అడవిలో పాలయ్యాడు. ఈడేంట్రా వీళ్ళ నాన్న కోసం రామాయణాన్ని రివర్స్ చేసేస్తున్నాడు. ఏంటి బామర్తులు రౌండ్లు తిరుగుతూ పోజులు కొడుతున్నారు? ఇవే పోజులు మా బామర్తి త్రిమూర్తుల ముందు కూడా కొడతారా? ఆయన ఏమన్నా కొండవీడి సింహం కొడుకు అనుకుంటున్నాడా? అలాంటి వాళ్ళు ఇంతమందిని చూసాం. Yes, we saw the so many parts in the lines. ఈ బిల్డప్ ఇక్కడ కాదు, మా త్రిమూర్తుల ముందు ఇవ్వండి. ఏంటి, ఏం చేస్తాడు? తలదీసి తబలా వాయిస్తాడా? అసలు ఏంటండి ఆయన గొప్ప తమ్ముడి మమ్ముదికి రమ్మనండి. మీ వెనక్కి తిరిగి చూడండి, కనిపిస్తాడు? అటు కాదయ్యా, ఇటు త్రిమూర్తులు. వీళ్ళేదో నీ సంగతి చూసుకుంటారట, నువ్వు వీళ్ళ సంగతి చూసుకుంటావు, వీళ్ళు నీ సంగతి చూసుకుంటారు, తెలుసుకోండి. అదే పిటికి పెట్టా బావా. ఇక ఇవ్వండి బిళ్ళప్పలు. ఏమిటా నిలబడటం? సరిగ్గా నిలబడండి. ఏమిటి కోతుల్లా వంకర్లు తిరుగుతున్నారు? పెద్ద మనుషుల్లా నిలబడండి, పెద్ద మనుషుల్లా. ఏ ఇందాక గొంతు పెంచి మరీ మాట్లాడుతున్నారు? ఏం లేదు, పెళ్లికి ఎవరేం పనులు చేయాలని ప్లాన్ చేసుకున్నాను. వీడేమో వంట పనులు, వీడేమో బ్యాండ్ వేయడం, వాడేమో ఉస్తరాకులు వేయడం, వాడేమో ఇంగిరాకులు తీయడం, వీడేమో బట్టలు తొగడం, ఇలా పనులు పంచుకుంటున్నాం. వెరీ గుడ్, ఈ రోజే లగ్నాలు పెట్టుకుంటున్నాం, రెడీ అయ్యి రండి. నువ్వేదో మాట్లాడాలన్నావు కదా ఇల్లు. ఏంటి చికెన్ గునియా వస్తుందా? అని ఎన్ని రేపులు చేస్తావు చెప్పరా, చెప్పరా. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసరా, మర్యాదగా నేల ఒప్పుకో. అమ్మా ఏంటి? ఆవిడ ప్యాంట్ కుట్లు ఉడిపోయి ఆ విషయం ఆవిడ తెలుసలేదు, నీకు చెప్పండి. ఏం చేస్తున్నారు ఇక్కడ? చూపేట్రా మేడం, సమయానికి వచ్చారు, మీరు రెండు పేకండి పడేయకండి. మేడం వీడిని చాలా విచిత్రంగా టార్చర్ చేస్తున్నాం. నేను మన లేడీ కానిస్టేబుల్స్ కలిసి వీడి సైకాలజీ టెస్ట్ చేస్తున్నాం. ఇడియట్ లా బిహేవ్ చేస్తున్నావు, బుద్ధి దానికి. అసలు ఇతన్ని టెస్ట్ చేయడానికి మనం బల్గర్ గా బిహేవ్ చేయాలా? ముందు అతని కట్లు విప్పేసి వదిలేయండి. ఎందుకు వదలాలి మేడం? మనం వెతుకుతున్న రేపిస్ట్ అతను కాదు. కాదా? మీకెలా తెలుసు? నువ్వు తీసిన వీడియో సీడీ ఇదే కదా? అవును, ఇదే కదా. ముందు సీడీ చూసి మాట్లాడు. ఏ టీవీ ఎక్కడ? ఇక్కడే ఉంది మేడం, సీడీ పెట్టు. సీడీ ఇవ్వండి. లేదు మేడం, చూస్తున్నా.
చూసావుగా ప్రతి ఇన్సిడెంట్ అంత క్లియర్ కట్ గా ఉందో నాకు తెలియకుండా నా మీద ఎంత పెద్ద బ్లూ ప్రింట్ తీసావా నీ అయ్య సంకరాకి బాటా ఇట్స్ ఆల్ రైట్ కూల్ డౌన్ అలాగే రండి ఇప్పుడు ఏం చెప్తావు నీ మనసులో చాలా బ్యాడ్ థాట్స్ ఉన్నాయి అందుకే ఇవన్నీ కెమెరాతో షూట్ చేస్తున్నప్పుడు నువ్వు గమనించలేదు నేను అదే పొరపాటు చేశాను మన కళ్ళు ఎంత తప్పు చేస్తాయో మన కెమెరా అంత క్లియర్ గా ఉంటుంది నువ్వు షూట్ చేసింది ఒక్కసారి చూస్తే ఇతను ఎంత అమాయకుడో నాకు అర్థమైపోయింది ఓ మై గాడ్ మిస్టర్ అలీ ఐ యామ్ వెరీ సారీ డోంట్ వరీ ఆంటీ మీలాంటి మంచి వ్యక్తిని నేను అపార్థం చేసుకున్నానండి ఐ యామ్ వెరీ సారీ మీకు ఈ కేస్ కి ఏ విధమైన సంబంధం లేదండి మీతో కొల్లేదా ఏంటి అదేనండి నా నిజాయితీని గుర్తించినందుకు నేనే మీకు రుణపడి ఉంటాను బానిసగాను భర్తగాను మీ సేవ చేసుకుంటాను ష్యూర్ ష్యూర్ వాట్ అదే బానిసగాను బట్లర్ గాను మీ నేలో బతుకుతాను చూడు దొగరా క్లబ్ కు ఒక పాటగాని పరిచయం చేసినందుకు నువ్వు నన్ను ప్రత్యేకంగా వచ్చి కలుసుకో అలాగే సార్ ఇదిగో ప్రత్యేకంగా కలుసుకో అలాగే సార్ అబ్బాయి రాజా నువ్వు బాగా పాడేవని విన్నాను చాలా సంతోషం వింటావేమిటి బాస్ ఆ ఆట పాట చూసి హుషారాపుకోలేక నేను గెంతులేశాను చచ్చా నీకంత ఎవరికి కావాలి చూడు రాజా నిన్ను ఈ క్లబ్ కి పెర్మనెంట్ సింగర్ గా నేను సెటప్ చేస్తున్నాను బాయ్ బెల్లం చుట్టూ చేమలు చేరినట్టు ఈ క్లబ్ చుట్టూ జనం చేరేటట్టుగా చేయవలసిన బాధ్యత ఈ క్లబ్ ను అభివృద్ధి చేయవలసిన బాధ్యత నీ మీద పెడుతున్నాను రాయ్ మనం ఏ పని చేయాలన్నా రేటు కాస్త నీట్ గా ఉండాలి సార్ నీ మధ్య నా మధ్య సెటప్ బాగుండాలి కుదరలే గాని రేటు ఏముందయ్యా రేటు అదేం పర్వాలేదు మనకు కోకిలు దొరికింది కనుక ఇంకీ కాకి మంగళహారతి పడేస్తాను చూడమ్మా నువ్వు ఇంటికి వెళ్ళి అష్టపదులు కీర్తనలు మంగళహారతులు పాడుకుని ఇంట్లో మనం సంతృప్తి పరచు వెళ్ళండి చూడండి కైలాసం గారు ఈ రోజు జనం చప్పట్లు కొట్టింది నా ఒక్కడి గొప్పతనం చూసి కాదు మా ఇద్దరు గొంతులు కలయిక చూసి ఏ ఆటకైనా పాటకైనా పోటీ ఉంటేనే అందం కనుక ఆవిడ కూడా ఉద్యోగం ఉంచండి లేకపోతే నేను కూడా పాడడం మానేయాల్సి వస్తుంది ఆ తర్వాత మీరు మీ కేటుగాడు కలిసి కీర్తనలు అష్టపదులు మంగళహారతులు పాడి మీ కస్టమర్స్ ని ఆనందపరచండి వస్తాం రాజా 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 మీ ఇద్దరు సెటప్ ఓకే 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 ఇక్కడ పెళ్లి ఎక్కడ చేసుకోవాలి సార్ గుడ్ మార్నింగ్ సార్ మ్యారేజ్ అప్లికేషన్ ఈమె అమ్మాయి ఓ సారీ ఆమె అమ్మాయి అక్కడ సిగ్గుపడుతున్నాడు వాడే అబ్బాయి మా పెళ్లి ఆఫ్టర్ వర్డ్స్ ఏం సార్ మనోవర్తం అప్లికేషన్ ఇక్కడ సైన్ చేయి ఎక్కడ అంతకం పెట్టాలి అయ్యో ఏమిటి శబ్దం ఎగతాలు చేస్తున్నారు సార్ 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 మన్నించండి సార్ వాడికి నిజంగా నత్తుంది సార్ అయ్యయ్యో ఎప్పటి నుంచి సార్ పుట్టినప్పటి నుంచి మీకు నేను 20 ఏళ్ళ వరకు లక్షణంగానే ఉన్నాను సార్ బాత్రూంలో స్నానం చేస్తూ పడి పడ్డారా అమ్మ బాత్రూమ్ లో పాడి చచ్చిపోయింది వైజాగ్ లో అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేను గోలకరాయి నోట్లో పెట్టుకుని బీచ్ కెళ్ళి ఆరవమన్నాడు నేను రాయి నోట్లో పెట్టుకుని ఓ నరిచాను పోయింది గోలకరాయి లోపలికి పోయింది అయ్యో మీదేమన్నా బిల్డింగ్ రాళ్ళు రపలు లోపల ఉంచుకోకూడదు ఆవదం లేదు లింగం ఆవదం ఇప్పుడు చాలా ముఖ్యం ముందు పెట్టరా సంతకం ఆరవకూడదు మీరు సంతకం పెట్టండి సార్ అపూర్వ సహోదరుడు అనకి ఎందుకైనా మంచిది మీ నాన్న ఒకసారి అడుగుద్దామా మీరు వెళ్ళి మా ఆట్లాడి రండి నేను వెయిట్ చేస్తాను ఆగరా సార్ అర్థం లేకుండా నత్తకండి సార్ పిల్ల తండ్రి పెనమలూరులో ఉన్నాడండి అయ్యయ్యో అయితే వెళ్ళి కూడా అత్తిపోతుంది తాళి తీసుకో సార్ టైం దొరికినప్పుడల్లా వస్తుండండి మీతో చాలా మాట్లాడాలి తాళి కట్టరా
మూడు ముళ్ళు నేనే వేయాలా? ఆ డౌట్ ఎందుకు వచ్చింది నాన్న నీకు? ఒకటి నేను వేస్తాను, మిగిలిన రెండు అక్కలు వేయాలి కదా. అక్కయ్య అక్క ఎక్కడుందిరా? నాకు అక్కలు ఎవరు లేరుగా. నడుగుతాను నత్తి గాడిద. మిమ్మల్ని గాడిద అంటానా సార్? మీరు నత్తి సింహం కట్రా. రే పొట్టోడా, కాఫీ పెంచపోయిందిరా? నాకు పొద్దున్నే బెడ్ కాఫీ అలవాటు తెలుసా? ఇదిగో ఇది నీ ఇల్లు కాదు, అడగగానే అన్ని ఇవ్వడానికి. పిచ్చి పిచ్చిగా ఉందా? పొద్దు నుంచి చూస్తున్నాను. టూత్ బ్రష్ అడిగితే వేప పుల్లు ఇచ్చారు, పేసో పడితేనేమో కొబ్బరి పీసు ఇచ్చారు. స్నానానికి షవర్ లేదు, చూడడానికి టీవీ లేదు, వేసుకోవడానికి డ్రెస్ లేదు. అసలు ఇవన్నీ అరేంజ్ చేయలేనప్పుడు నన్ను ఎందుకు కిడ్నాప్ చేయాలి? అన్నా అసలు కిడ్నాప్ అయిందా పిల్ల మనమా? ఏంటి మనమే డిమాండ్ చేస్తే? మనం కమాండ్ చేస్తాం రా. నువ్వు మా ఖైదీవి, ఇక్కడ మేము చెప్పినట్టు చేయాలి. ఈ ఏరియా అంతా శుభ్రంగా తుడిచి ముగ్గులు పెట్టు. నాకు రాదు. మరి నీకేమొచ్చు? గట్లా అడిగితే ఏమి రాదనే అంటున్నానా? నువ్వు పొద్దుటి నుంచి చాలా పట్టి పట్టి చాలా కష్టపడ్డావనా? దాన్ని పట్టుకో, 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 రా, నడు, కూర్చో, పట్టు, చాలా పట్టు, పట్టు, కసక్కున దిగాలి. ప్రతిఘటన సినిమాలో విజయశాంతి లేకనే ఉన్నాడు కదానా? దాని సూపు చూస్తుంటే చరణ్ రాజు నరికినట్టు నరుకుద్దాం అనిపిస్తున్నానా? నువ్వు సింగమలైవా? సింగమలయా నా బొందమ్మా, సౌండ్ బాగుంది కదా, నా పేరు పెట్టుకున్నాను. చెప్పు, నా కార్ కీస్ ఎక్కడ ఉన్నాయి చెప్పు, లేకపోతే నరికేస్తా. ఆ కీస్ నా దగ్గర ఉన్నాయి. మర్యాదగా నా కీస్ ఇచ్చే, లేకపోతే సింగమలయని చంపేస్తాను. చంపే, నిజంగానే చంపేస్తాను. చంపే. పోలీస్ కమిషనర్ కూతుర్ని పట్టుకుని నేర్పిస్తారా? నేను వెళ్ళిన తర్వాత మీ సంగతి చెప్తాను. పాడిందే పాటలాగా ఎంతసేపు కమిషనర్ కూతుర్ని కమిషనర్ కూతుర్ని అంటదేంటి? నిజమేగా, కమిషనర్ కూతురే, దానికి ఇచ్చాయి. అమ్మా, తమరు పోలీస్ కమిషనర్ గారు అమ్మాయిని తెలియక పిచ్చేదవని ఈ అదవ బిల్డ పిచ్చానమ్మా. నా గురించి, నా కుటుంబా గురించి మీ నాన్నగారికి చెప్పకమ్మా. వాడి గురించి చెప్తాను. వద్దమ్మా, ప్రభు నువ్వు అనుకున్నట్టు చెడ్డోడు కదమ్మా. చూడు, నీకోసం బట్టలు కూడా తెచ్చాడు. వాడి వల్ల నీకే హాని జరగదమ్మా. ఏంటివి? ప్రభు వేసుకునే షర్టు లుంగి. వద్దమ్మా వద్దు, ఈ బట్టలు నీకెందుకమ్మా? నేను స్వయంగా టౌన్కి వెళ్ళి నీకు కావాల్సినవి తీసుకొస్తానమ్మా. మీ నాన్నగారికి మాత్రం నా గురించి చెప్పకమ్మా, వస్తానమ్మా. ఓ మాట అడగనా? అడుగు. ఎవరో అమ్మాయి నీ ఇంట్లోకి జొరబడి ఈ ఇల్లు నాది, నేనే వారసురాలంటోంది, అది విని నువ్వేమో నోరు మెదపటం లేదు? నిజం చెప్పయ్యా, ఈ ఇల్లు ఎవరిది? చెప్తా, నువ్వు తీరుస్తావా? నా వల్ల అయితే తీరుస్తాను, చెప్పవయ్యా. అయితే చెప్తా, ఇన్నాళ్ళు ఈ గుండెలో దాగిన నిజాన్ని ఎవరైనా ఆత్మీయుడికి చెప్పాలనుకున్నాను, ఇప్పుడు ఆ వ్యక్తి దొరికాడు. తప్పకుండా నీకు చెప్తాను, కూర్చో ప్లీజ్. గణపతి అయ్యారు, గణపతి అయ్యారని ఉండేవారు ఇద్దరు. ఒక్కడేనమ్మా, ఆయన దగ్గర మా అక్కయ్య కామాక్షి చాలా రోజుల నుంచి పనిచేస్తుండేది. అలా పనిచేస్తున్న మా అక్కయ్యని ఆయన ఉంచుకున్నాడు ఉంచుకున్నాడు అని ఊరంతా పొగారు. అది విని నేను ఆవేశపడి చిన్నగా ఆయన ఇంటికి వెళ్ళి ఆయన చొక్కా పట్టుకుని మా అక్కయ్యని ఉంచుకున్నావట కదరా అని వంగదీసి అడిగాను. ఆయన ఏమన్నాడు? ఆయన సింపుల్ గా ఓ రిప్లై ఇచ్చాడు. మీ అక్కయ్య నేను ఉంచుకుంటాను, నా బ్యాకరీ నువ్వు ఉంచుకో అన్నాడు. దానికి నువ్వేమన్నావు? ఆ డీల్ నాకు బాగుంది అనిపించింది, ఓకే అనేసాను. ఏమైంది? నువ్వే మరీ ఇంత దిగజారిపోయాను అంటావు, ఒప్పుకుంటాను, కానీ మా అక్క ఎంత టైపు కాదు. చిలక ముక్కు, నిమ్మపండు రంగు, ఉడికిన అన్నంలా ఉంటుంది. మొత్తం మీద సూపర్ ఫిగర్. ఉమ్మేష్ ఏమిటి? తోడబుట్టిన అక్కని ఫిగర్ అన్న ఏకైక తమ్ముడివి నువ్వే. వావర్గా మాట్లాడాను కదా, ఐఎమ్ వెరీ సారీ. ఒక ముఖ్యమైన విషయం. మీ అక్కయ్యని ఇంకోటి ఉంచుకున్నాడా? అదే మరి చెప్తా నేను. 25 ఏళ్ళుగా నా మనసులో గుట్టుగా దాచుకున్న నా కుటుంబ రహస్యాన్ని నీ చెవిలో ఊదాను. ఇది మనిద్దరి మధ్య ఉండాలి. ఆవగింజంతా బయటికి పొక్కినా కూడా నీ యజమాను ప్రాణాలతో చూడుకుంటాను. ఇక్కడే పడుకో. ఇంత సిగ్గుమాలిన విషయాన్ని బయట ఎవడైనా చెప్పుకుంటాడా? నువ్వెక్కడ చెప్తావన్న భయంతోనే ఇక్కడ పడుకోమంటున్నాను. అలాగరా. థ్యాంక్స్.
అయ్యయ్యో బేకరీ డెవలప్ చేసిన దగ్గర నుంచి బన్ను కావాలి వెన్న కావాలి అంటూ వాయింగ్ చేస్తున్నారు. ఏంటయ్యా ఫ్యామిలీ మ్యాటర్ మాట్లాడాలా? ఏంటా మ్యాటర్? మీ అక్కన ఇరుగు తయారు కొట్టేసి ఒకటి కదా. రాత్రంతా నా పక్కనే పడుకున్నాడు, ఇంతలోనే ఈ సీక్రెట్ ఎలా లేకైందబ్బా? అవును కదా చెప్పు, అతను పనులు ఏమిటి? పని జరగొట్టుకుని వచ్చి తెలుసుకోవాల్సిన విషయం అది. ఏం చేస్తున్నావు? సార్ నా కోసం ఏమన్నా వచ్చారంటరా? మీకోసం ఎక్కడికెందుకు వస్తారు సార్? చెప్పాను కదా బాయ్, అప్పుడప్పుడు నిన్ను నీ పేరు నువ్వు ఆడుకుంటాను. సార్ ఏది పడితే నొక్కి ఎక్కండి సార్, మొత్తం డిలీట్ అయిపోతాయి. ఏడ్చేవలేరా, అన్ని నాకు తెలుసు. ఇప్పుడు నేను శరత్ ని. మరి నేను? హాయ్ శరత్. హాయ్. 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 ఓయ్. హాయ్. ప్లీజ్ కమ్ శరత్. ఇతను చెప్పుకోండి చూద్దాం. మీ పిఏ? ఎగ్జాక్ట్లీ. ఇంతకీ ఇక్కడ మీ జాబ్ ఏంటండి? ఏదో చెప్పు. సిస్టమ్ అనలిస్ట్ విత్ డేటాబేస్ కమ్యూనికేషన్ స్కిల్స్. నా జాబ్ ఏంటో నువ్వు చెప్పాలా? నేను చెప్పమన్నది ఆవిడ కాఫీ టీ అలాంటివి ఏమైనా. మీరు చాలా క్లెవర్ సార్, అన్ని మీ కన్వెంట్ కి మార్చేసుకుంటారు. ఏయ్ మిస్టర్, నా ల్యాప్టాప్ లో వైరస్ వచ్చిందని 2 డేస్ బ్యాక్ చెప్పాను. అవతల క్లయింట్స్ వస్తున్నారు, వాళ్ళకు ప్రెజెంటేషన్ ఇవ్వాలన్న సెన్స్ లేదు నీకు? శరత్, ఆయన ఏంటి మీతో మాట్లాడకుండా మీ పిఏతో మాట్లాడుతున్నాడు? ఆయనకి నాకు మాట్లాడలేవు, మధ్యలో వీడే మీడియేటర్. ఏంటి ప్రాబ్లం? ఈగో ప్రాబ్లం. పైగా మాట్లాడితే పెళ్లి చూపులని సెలవు పెడతావు. ఏదో ఇరానీ హోటల్లో మీటింగ్ పెట్టినట్టు. ఏమిటి మీటింగ్? ఎవరిది ఫ్రెండ్? అది చెప్పడానికి నువ్వెవరు? అనే సారా, ఇంకా అనలేదంటే చూస్తాను. అనేయండి సార్, అనేయండి. నువ్వెవరు? ఈ సీట్ సంబంధం ఏంటి? ఈ ఆఫీస్ లో ఎందుకు కూర్చున్నావు? ఈ అమ్మాయి ఎవరు అని కూడా అనేయండి సార్. పోనీ. ఎగ్జాక్ట్లీ, ఎవరి అమ్మాయి? సార్ మనకి మనకి గొడవలు ఉంటే మనం మనం చూసుకోవాలి, అంతేగాని ఈ అమ్మాయిని ఎవరు అని అవమానిస్తారా? అడిగితే అవమానించినట్ట. మరి ఓ సెలబ్రిటీని పట్టుకుని ఎవరు అని అడిగితే అవమానం కదా? ఈవిడ సెలబ్రిటీయా? ఎందులో బాబు? ఎస్, శ్రావణి, గ్రేట్ సింగర్. ఏదో లతా మంగేష్కర్ అన్నట్టు చెప్పావే, ఈవిడ పేరే ఎప్పుడు వెళ్ళ. శ్రావణి గారు మీరేం ఫీల్ అవ్వద్దు, ఆయనకి సంస్కారం లేదు. మిస్టర్, నువ్వు కష్టపడితే ఈ కంపెనీకి సీఈఓ కాగలవేమో కానీ సింగర్ వి కాలేవు. కల్చర్ లేని ఇలాంటి వాడితో మాట్లాడడానికి అసహ్యంగా ఉంది. వాట్ ఆర్ యు టాకింగ్? ఏంట్రా ఏంటి మాట మాట కరుస్తున్నా? మనసు లేకుండా మీరు ఆవేశపడకండి, ఆయన అంతే పర్ఫెక్ట్ బిహేవియర్. పదం చెప్తాను పదం. అరే శరత్, అర్థమైన వాళ్ళందరినీ ఆఫీసులోకి తీసుకొచ్చి నన్ను నానా మాట్లాడిపిస్తావా? వాళ్ళకి నాకు ఏ సంబంధం లేదు సార్. ఏ సంబంధం లేకుండానే వాళ్ళని క్యాబిన్ లోకి ఎందుకు వచ్చారు? నీ చైర్లో ఎందుకు కూర్చున్నారు? కుర్చీలో ఏంటి సార్, నా లైఫ్ లోనే వచ్చి కూర్చోను. అబ్బా అన్నమా, నిన్నటిదాకా స్టేర్ కేసుల్లోనూ కాలేజ్ బిల్డింగ్ లోనూ టిఫిన్ చేసాం రా, ఇక మాత్రం డిన్నర్ చేయాలి తప్పదు. ఇట్టు డిన్నర్ అంటే అదే కదా. ఎన్నిసార్లు చెప్పారు అడిగి? రే, ఈ హోటల్ కి సెక్సీ ఆంటీస్ మనలాంటి యంగ్స్టర్స్ కోసం చూస్తుంటారా? రియల్లీ? నిజమా? యారే, మనం అలర్ట్ గా ఉంటే ఏదో ఒక ఆంటీ డిఫరెంట్ గా కరెక్ట్. ఇట్టు మన కూడా కమ్మని చూడు. ఎరా, నీకు బ్రోకర్ లా కనిపిస్తున్నానా? మన ఇక్కడ కమ్మని చూడు అంటున్నా. ఎందుకమ్మా అంత కోపం? చూస్తే చూడలే అవుతలేదు, పెద్ద ఫీల్ అవుతున్నాడు. ఏంట్రాడు? రే బాలు ఉండ్రా, మనం ఈ హోటల్ కి ఎందుకు వచ్చాం? అలాంటి వాటికి ఈ హోటల్ చాలా ఫేమస్. రే నువ్వు ఉండ్రా, ఎవరందరికీ నీకు చూపిస్తా. లాంటి ప్రతి ఒక్కసారి జారిపోతే ఎంత బాగుంటుందో. రాత్రి దిగలేరా? డౌటే లేదు, సింగిల్ గా షట్టర్లు ఓపెన్ చేసి వచ్చిందంటే డెఫినెట్ గా యుఎస్ఏ ఉండాలరా. యుఎస్ఏ అంటే అమెరికా రెట్నా? అన్సాటిస్ఫైడ్ ఆంటీ రా. అంతగా ఇప్పుడు అర్థమైంది కదా, బాలు వెళ్ళి ట్రై చేయరా. వెళ్ళాలనే ఉందిరా, వెళ్ళేం అడగాలి. డిన్నర్కి వస్తుందేమో అడిగా. డిన్నర్ అంటే ఆంటీకి ఆ డిన్నర్ అని తెలుసా? రే అర్థం కాకపోతే మామూలు డిన్నరే కానీ చూడరా బాలు, నీకు యూఎస్ అని చూపించాం, ఇష్టం ఉంటే ట్రై చేసుకో, లేకుండా బానే. ఓకే అంటే వెన్యూ ఎక్కడ రా కిట్టు? వెన్యూ ఏంటరా వెన్యూ? ఆంటీ నన్ను ఫంక్షన్ తీసుకెళ్తున్నా. రే ఆంటీ దగ్గర ప్లేసు బియర్ అన్ని ఉంటాయి, అరే నువ్వు వెళ్ళరా, లేదు వేరే చూడగలుగుతాడా? చూడరా బాలు, ఆంటీని ట్రై చేసుకున్నావు అనుకో, లైఫ్ అంతా డిన్నర్లే 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 డిన్నర్లే. అరే సిగరెట్ ఇరా. అడ్డం
ఆడెళ్ళి డిన్నర్ చేస్తాడు, నువ్వు ప్లేట్లు కడుగు. కాఫీ తీసుకురా. డ్రెస్ చూసి పెట్టరు అనుకున్నావు. పోన్లే. నో నో, ఐ యామ్ బాలు. టిఫిన్స్ అక్కర్లేదు, టిఫిన్ చేసేసాను. చేశారా? ఒకరే? ఎలాగబ్బా? ఎలా ఏంటి? నేనే. అదేనండి, మీరు ఒకరే ఎలా చేశారా అని. సర్లే, కానీ టిఫిన్ ఎలాగ అయిపోయింది? మరి డిన్నర్ పరిస్థితి ఏంటి? డిన్నర్ ఏంటి, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. మీరు డిన్నర్ అంటే ఏదో అనుకుంటున్నారు. ఆ డిన్నర్? ఆ డిన్నరా? ఏం మాట్లాడుతున్నావు అసలు, బుద్ధి లేకుండా. బుద్ధి ఏముందండి ఇందులో? డిన్నర్ చేద్దాం అనుకున్నాను, అది అడిగాను. మీకు ఇష్టమైతే డిన్నర్ చేయండి, లేకపోతే లేదు. మా ఫ్రెండ్స్ ఏం చెప్పారంటే, మీలాంటి ఆంటీలు నాలాంటి కుర్రలతో డిన్నర్ చేయడానికి బాగా ఇష్టపడతారంటగా, అది అడిగాను. ఏంటి మధ్యలో ఆయన ఎందుకండి? అమ్మో, ఎవడు వీడు? ఏంటి వీడు ఎవడో తనతో డిన్నర్ చేయమంటున్నాడు అండి. నేను డిన్నర్ గురించి ఏలే సార్? ఏం సంగతి రా, ఏం మాట్లాడుతున్నావు? ఏలే సార్, ఇందులో మాట్లాడటం మా ఫ్రెండ్స్ అమ్మా. మరి మా వాళ్ళు యుఎస్ఏ అండి. మీరు అర్థం చేసుకోవట్లేదు అసలు ఆంటీ నేను ఆ టైప్ అనుకున్నా. ఎంత ధైర్యంగా నీకు నా పిల్లలు. సరిద్దులారా, మీ మాటలు తగిన శాస్త్రం జరిగింది. మాకేం తెలుసు రాది. పడేశాడు, ఇప్పుడు అడుగుతుంటే లేదు అని నిప్పేసి కండలు చూపిస్తున్నాడు. చూడండి చూడండి, దేవస్థానానికి ఫ్రీగా వదిలేసిన ఏనుగులాగా ఆ నడక వాడును. అనుకుంటున్నావా? టంకల్లో సగ్గట్లేసి కట్రాయిర్ కోసేసి నడుస్తాడు. అయితే పెద్ద పైన వల్ల కనిపిస్తాడు గానీ దోమలు కుట్టేసిన వాళ్ళు తొడ్డి కళ్ళు. నీకో సంగతి ఇస్తా బావా. వాళ్ళ ఆవిడ అహ్మద్ గారితో రోజు సెకండ్ షో సినిమాకి వెళ్ళిపోతుంటాడు. అయితే వాడి సొంత పిల్లమే వాడికి జరదన్నమాట. ఎన్నాళ్ళు అనవసరంగా మనం భయపడ్డాను. మా ఆవిడ కొండబాబు అన్న ఏంటి ఈ నెల చిటి డబ్బులు ఇంకా కట్టలేదు కంగారు పడిపోతుంటాను. నార్మల్. యస్ కొండబాబు అంటే ఎవరు అనుకుంటున్నా? ఏడు కొండల బాబు ఈ నెల కాబట్టి వచ్చే ఇచ్చేస్తానని చెప్తున్నాను. కదూ కదూ కదూ. ఎందుకే నువ్వు నవ్వుతున్నా? అదే ఏం లేదండి. ఆగో, నిజం చెప్పకపోతే చంపేరా? ఏమన్నాడు చెప్పరా? మూర్తి గారు, ఇవి చెగ్గట్లు కాదండి, కండలే. చెగ్గట్లేది? మూర్తి గారు ఏదో మాట్లాడుతుంటేను. అదే మీవి కండలు కావట. సంకలో చెగ్గట్లేసి కట్రాయిర్ కట్ అయ్యి మీరు అలా నడుతారండి. దోమలు కుట్టేసిన బోధ వాళ్ళట, కింద దొడ్డి కాళ్ళట. మీరు పెద్ద పైన వల్ల ఇదిగో మీరేదో చీటీ కట్టాలని కట్టడం మానేశారట కదా. ఆ కోపంతో మీ వెనకాల చేరి తెగ తిట్టుకుంటున్నాను. అన్నట్టు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. ఆ స్వామేది ఇంకో పెద్ద మాట అన్నాడండి. నేనేమన్నాను? చెప్పు, ఏమన్నాడు? మీ ఆవిడ జట్కా అహ్మద్ గారితో సెకండ్ షోల కాడికి తిరుగుతున్నారు. ఏంటిది, టీకి పోగులు పెట్టేసేలాగా ఉన్నాడే. అమ్మో.